2008లో ఫోర్చాన్ అనే వెబ్సైట్లో ఒక యూజర్ హౌ స్టీవ్ జాబ్స్ డైడ్ ఆఫ్ ఎ హార్ట్ అటాక్ అని ఒక సరదాగా ఫ్రాంక్ తయారు చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో సంచలనం అయిపోయింది. ఆ సరదా జోక్ కారణంగా యాపిల్ కంపెనీ 34,000 కోట్లు నష్టపోయింది. చైనాలో స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో కాపీ కొడుతూ దొరికితే వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సర్కిల్ని సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అని అంటారు. ఇది అమెరికాలోని తుల్సా అనే సిటీలో ఉంది. మనం ఈ సర్కిల్లో నుంచుని ఏదైనా మాట్లాడితే అది మరింత గట్టిగా రీసౌండ్లో మనకు వినబడుతుంది. కానీ ఆ సర్కిల్ బయట ఉన్నవారికి మాత్రం నార్మల్గానే వినిపిస్తుంది. అసలు ఈ సర్కిల్లో నిల్చున్న వారికి మాత్రమే రీసౌండ్ వినపడడానికి గల కారణం ఏంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. 1924లో రష్యా దేశంలో చెస్ని మనుషులతో ఆడారు. ఆ గేమ్ 5 గంటల పాటు సాగిందట. అప్పటి చిత్రం ఇది. మంచు ప్రదేశంలో నివసించే ఎస్కిమోలు తమ ఆహారం గడ్డకట్టకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లను వాడతారు. జస్టిన్ బీబర్ పాడిన బేబీ సాంగ్ అంటే ఎలుగుబంట్లు భయపడిపోతాయట. రష్యాకు చెందిన ఈ వ్యక్తి మీద ఎలుగుబంటి దాడి చేసింది. అదే సమయంలో ఆయన ఫోన్ రింగ్ అయింది. ఆ రింగ్ టోన్ జస్టిన్ బీబర్ పాడిన బేబీ సాంగ్. ఆ పాట విన్న వెంటనే దాడి చేస్తున్న ఎలుగుబంటి కాస్త దూరంగా పారిపోయింది. ఇదొక్కటే కాదు, వేరువేరు చోట్ల చాలాసార్లు ఇటువంటి ఇన్సిడెంట్సే జరిగాయట. మనం బుద్ధుడి తల మీద రింగు రింగులుగా చూస్తున్నది ఆయన జుట్టు కాదట. ఆయన చాలా కాలం పాటు తపస్సు చేసుకునేటప్పుడు తీవ్రమైన ఎండ వేడి నుండి ఆయన్ని కాపాడాలనే ఉద్దేశంతో 108 నత్తలు బుద్ధుడి తల మీద చేరాయని కొన్ని గ్రంథాల్లో తెలపబడింది. 50 ఏళ్ల వయసున్న చాయ్ గ్యాప్ బాక్ అనే ఈ యోగా మాస్టర్ దొంగతనం చేసినందుకు గాను ఈయన్ని జైల్లో ఉంచారు. జైలులోని ఖైదీలకు ఆహారం ఇవ్వడానికి ఊసల మధ్య 15 సెంటీమీటర్ల ఎత్తు 45 సెంటీమీటర్ల వెడల్పుతో కొంత ఖాళీ వదులుతారు. అయితే ఈ యోగా మాస్టర్ పోలీస్ గార్డులు పడుకున్న సమయం చూసి ఆహారం ఇవ్వడానికి ఉంచిన చిన్న గ్యాప్లోంచి దూరి పారిపోయాడు. అసలు అంత చిన్న గ్యాప్లోంచి దూరి పారిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. 2003లో అంగోలా ఎయిర్పోర్ట్లో నుండి ఒక పైలట్ మరియు మెకానిక్ కలిసి ఖాళీగా ఉన్న బోయింగ్ 727 విమానాన్ని దొంగిలించారు. ఆ విమానం కోసం అమెరికన్ ఎఫ్బిఐ మరియు సిఐఏ విపరీతంగా గాలించారు. కానీ ఇప్పటి వరకు ఆ వ్యక్తులు కానీ విమానం జాడ కానీ దొరకలేదు. ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీయే. మీరు చూస్తున్న ఈమె పేరు మేరీ. ఈవిడ హత్య చేయబడింది. ఈ హత్య జరిగిన 157 సంవత్సరాల తర్వాత ఈవిడ పుట్టింది. ఈవిడ పేరు కూడా మేరీయే. వీళ్ళిద్దరి జీవితాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. వీళ్ళిద్దరి పేర్లు ఒకటే, పుట్టిన తేదీ ఒకటే. మొదట ఆవిడ కొత్త బట్టలు ధరించి ఫ్రెండ్తో కలిసి డ్యాన్స్ చూడడానికి వెళ్తుండగా అక్కడ హత్య చేయబడింది. సేమ్ రెండో ఆవిడ కూడా కొత్తగా బట్టలు ధరించి ఫ్రెండ్తో కలిసి డ్యాన్స్ చూడడానికి వెళ్తుండగా హత్య చేయబడింది. ఇద్దరూ హత్య చేయబడిన ప్రదేశాలు ఒకటే, హత్య చేయబడిన డేట్ కూడా సేమ్. అంతేకాదు, ఇద్దరిని హత్య చేసిన వ్యక్తుల పేర్లు కూడా ఒకటే. చాలా వింతగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.